ఫ్లెక్సీల నిషేధంపై జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. సింగిల్ యూజ్ ఫ్లెక్సీలకు మాత్రమే నిషేధం వర్తిస్తున్నట్టు ఆదేశాలు ఇచ్చింది. మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. నవీన్, ఫ్లెక్సీలపై నిషేధం విధిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఫ్లెక్సీలపై పూర్తిగా నిషేధం విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోని సవాల్ చేస్తూ ఫ్లెక్సీ మ్యానుఫ్యాక్చర్స్ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించింది. ఈ హైకోర్టులో ఈ పిటిషన్ పై వాదోపవాదాలు ధర్మాసనం ముందు జరిగాయి. అయితే ఈ వాదోపవాదాల అనంతరం ఈ రోజు ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం వర్తిస్తుందని, అయితే ఓవెన్ పీవీసీ ఫ్లెక్సీలపై బ్యానర్లపై మాత్రం నిషేధం వర్తించదు అని చెప్పి పేర్కొంది. దీనికి సంబంధించి ఫ్లెక్సీ ఓనర్స్ మ్యానుఫ్యాక్చర్స్ అసోసియేషన్ నుంచి కూడా వాదనలు వినిపించారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం ఓవెన్ పీవీసీ ఫ్లెక్సీల బ్యానర్లపై నిషేధం వర్తించదని చెప్పడంతో పాటు ఈ బ్యానర్లను ఫ్లెక్సీలను తయారు చేసుకోవచ్చు అని చెప్పి కూడా హైకోర్టు ఆదేశించింది. ఈ మధ్యంతర ఉత్తర్వుల్ని ఇవ్వటమే కాకుండా కేసు విచారణను పూర్తి స్థాయిలో విచారించేందుకు వచ్చే నెల ఇరవై రెండవ తేదీకి వాయిదా వేసింది. ఫిబ్రవరి 22వ తేదీ నుంచి పూర్తి స్థాయి విచారణ చేపడతామని చెప్పి హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. నవీన్, ఫ్లెక్స్ ప్రింటింగ్ అసోసియేషన్ సభ్యులు ఏమంటున్నారు రామారావు? అయితే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్లెక్సీల పై నిషేధం ఎప్పుడో ఉంది అని చెప్పి వాటిని తాము కూడా తయారు చేయటం లేదని, కానీ ఓవెన్ పీవీసీ ఫ్లెక్సీల బ్యానర్లను మాత్రం నిషేధించడం పట్ల దీనివల్ల రాష్ట్రంలో ఉండే వేలాది మంది ఫ్లెక్సీ ఓనర్స్ మ్యానుఫ్యాక్చర్స్ అసోసియేషన్ తో పాటు ఫ్లెక్సీలు ఈ ఫ్లెక్సీ మ్యానుఫ్యాక్చర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఆధారపడి బతుకుతున్న వేలాది మంది కార్మికులు పొట్టగొట్టినట్టు అవుతుందని, ఏ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి నిషేధం లేనప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్ లో ఇటువంటి నిషేధం విధించి అనేక మందిని దోటుపాలు చేస్తున్నారు అని చెప్పి కూడా వీళ్ళంతా ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని విజ్ఞప్తులు చేసినప్పటికీ కూడా పట్టించుకోకపోవటం వల్లనే తాము రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించామని చెబుతున్నారు. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో మళ్లీ రాష్ట్రంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్లెక్సీలు కాకుండా ఓవెన్ పీవీసీ పీవీసీ ఫ్లెక్సీలు తయారు చేసుకునేందుకు తమకు అవకాశం దొరుకుతుంది అని చెప్పి కూడా వాళ్ళ